నవరాత్రులలో శ్రీచక్ర ప్రతిష్టాపన మనం చేయబోతున్నాం. సహస్ర మరియు 8 శ్రీచక్రాలను 1008 చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు, విగ్రహాలకు సంబంధించినటువంటి టాక్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క సన్నిధానము మళ్ళీ నేను వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తున్నా. ఎందుకంటే శ్రీచక్ర స్థాపన చేసేటప్పుడు ప్రతి సన్నిధానంలోనూ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, అభిషేకాలకు ఇబ్బంది ఉండకూడదు, చూడడానికి అందంగా ఉండాలి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇబ్బందికరంగా ఉండకూడదు, వాకింగ్ స్పేస్ ఉండాలి, ఎన్నెన్నో ఉంటాయి. అందుకని నిన్న సాయంత్రం మళ్ళీ ఒకసారి ఆల్రెడీ నోట్ చేశాం ఎక్కడెక్కడ పెట్టాలన్నది. బాబా అంటారు శ్రద్ధ అని అంటారు. మనం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అంటే రావాల్సిన క్వాలిటీ రాదు. అందుకనే నిన్న మళ్ళీ స్పెషల్గా వెళ్ళి అసలుకు శ్రీచక్రాన్ని ఎట్లా స్థాపన చేయాలి, ఏ మెథడ్ ఉండాలి, ఎంత మనం చక్కగా పటిష్టంగా చేయాలి అనేది డిస్కషన్స్ చేసి నిన్న ప్లేస్మెంట్స్ బంగారు శివలింగ మందిరంలో ఒక 1 సైడ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 3 భాగాలు ఉంటాయి, ఒక 1 సైడ్ నిన్న నేను ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడానికే సుమారు గంట పట్టింది. ఎందుకంటే నేను చెప్తూ ఉంటే వాళ్ళు బాక్స్ పెట్టుకొని గీసుకుంటారు, అక్కడ నిర్మాణం చేసుకుంటా పోతారు, ఇంకా గ్రానైట్ వేసుకుంటా పోతారు, అప్పుడు ఇంకే తప్పులు జరగవు. మరి ఎక్కడెక్కడ వస్తాయి శ్రీచక్రాలు అనేవి చెబుతాను. బంగారు శివలింగం సన్నిధానములో ఎవరైతే దాతలుగా పాల్గొని శివలింగాలను ప్రతిష్టాపన చేశారో అసలు మీకు అవకాశం ఉందా లేదా, ఎవరికి ఆ అవకాశం వచ్చింది అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శ్రీచక్రాన్ని పెట్టుకోండి. ఎందుకంటే శివలింగం అన్నది నిరాకార శివునికి సంబంధించిన కార్యం, శ్రీచక్రం అన్నది అమ్మవారికి సంబంధించిన కార్యం. అంటే శివశక్తులను నువ్వు శాశ్వతంగా ప్రతిష్టాపనం చేస్తున్నావు. గొప్ప కార్యం అది, గొప్ప అవకాశం. మరి ఎక్కడెక్కడ వచ్చాయి అనేది చెబుతాను, అవన్నీ మీరు చూసుకోండి. ఎందుకంటే శ్రీచక్రం అన్నది మీకు 4 రకాలుగా వస్తుంది. 1, శివలింగం పక్కనే రావడం, దాన్ని సైడ్ అంటారు, సైడ్ అంటే పక్కన రావడం. ఇక 2, ఆపోజిట్ రావడం, అంటే మీ శివలింగం ఇట్లా ఉంటే ఒక డైరెక్షన్లో ఒక 60 డిగ్రీస్లోన మీ శ్రీచక్రం ఉండడం, అది 2, దాన్ని ఆపోజిట్ అంటారు. ఇంకా 3 ఏంటంటే ఇక్కడ ఒక లింగం ఉండి ఇక్కడ లింగం ఉండి అక్కడ ఒక ఇది ఉంటుంది, దాన్ని ట్రయాంగిల్ అంటారు. ఇక లింగం మధ్యలో రావడం అంటే చూడండి, ఒక భక్తుడు లింగ స్థాపన చేశాడు, 1, ఇంకో లింగం ఉంది, ఆ పక్కనే వస్తుంది, 2 లింగాల మధ్య వస్తుంది. మరికొంతమందికి 2, 3 కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ మీకు నేను చెప్తాను డీటెయిల్డ్గా. వచ్చిన వాళ్ళు మీ అదృష్టం అది, రాని వాళ్ళు అయ్యో అని బాధపడే బదులు వేరే చోట వస్తుంది అంతే, ఇంకేమీ లేదు. అవకాశం ఉంటే చెప్పాను కదా, అవకాశం ఉంటే చేసుకోండి అన్నా. మొట్టమొదటిది గణపతి స్వామివారు, ఈశాన్య మూలలో గణపతి స్వామివారు ఉన్నారు. గణపతి స్వామికి రైట్ సైడ్ శ్రీచక్రం వచ్చింది. తర్వాత స్థిరాయ నమః, అంటే నేను స్థాపించిన శివలింగం, మా తండ్రి గారి పేరు మీద చేసిన శివలింగం అది, పక్కనే శ్రీచక్రం వచ్చింది. ప్రభవే నమః, భీమాయ నమః, అంటే భవానీ శివాని చేసిన శ్రీచక్రాలు, ఇగో వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. అందువలన గణపతి, స్థిరాయ,
ప్రభవే భీమాయ. ఈ నాలుగు మాకు సంబంధించిన శ్రీచక్రాలు. అంటే మేము చేస్తాం, ఇక సర్వవిఖ్యాతాయ నమః. ఇగో మరి ఈ దాతలు చూసుకోవాలి. సర్వవిఖ్యాతాయ నమః అంటే సర్వవిఖ్యాత శివలింగం ఎవరికి వచ్చిందో వాళ్లకు రెండు ఛాన్సెస్ ఉన్నాయి. పక్కనే వచ్చింది, ఆపోజిట్ కూడా వచ్చింది. అది మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు, ఆపోజిట్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అది వేరే వాళ్ళకి ఛాన్స్ వెళ్ళిపోతుంది. సర్వస్మై నమః, ఇదిగో వీళ్ళకు కూడా అంతే, సైడ్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది. అంటే సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఆపోజిట్ పెట్టుకోవచ్చు. ఓం సర్వకరాయ నమః, సర్వకర శివలింగం. వీళ్ళకు సైడ్ వచ్చింది, పెట్టుకోవచ్చు, సర్వకర శివలింగం. శిఖండినే నమః, వీళ్ళకు సైడ్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది, పెట్టుకోవచ్చు. ఇక సర్వాంగాయ నమః, సర్వాంగ శివలింగేశ్వరుడు. వాళ్ళకు సైడ్ వచ్చింది. సర్వభావన శివలింగం, వాళ్లకు సైడ్ వచ్చింది, ఆపోజిట్ వచ్చింది. ఓం రుక్ సహస్రామితే క్షణాయ నమః, వీళ్ళకు సైడ్ వచ్చింది. ఇది 506 శివలింగం, 507 శివలింగం. ఓం యజుఃపాద భుజాయ నమః, వీళ్ళకు సైడ్ వచ్చింది. ఇక చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ అని చెప్పాను మీకు నేను. అంటే ట్రయాంగిల్ ఎట్లా అంటే, ఒక లింగం ఉంది, మరొక లింగం ఉంది. 5500 ఒక లింగం, అది ఓం గండలిని నమః. 502 ఓం మేరుధామ్ని నమః. అంటే రెండు శివలింగాలు ఉన్నాయి, ఆ రెండు శివలింగాల మధ్యలో రాలేదు లింగం. ఎక్కడొచ్చింది? ట్రయాంగిల్లో వచ్చింది. అంటే గండలినే నమః వాళ్ళైనా పెట్టుకోవచ్చు, మేరుధామ్ని శివలింగేశ్వరులు వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇద్దరికి అవకాశం ఉంది, ఎవరో ఒకరు పెట్టుకోవచ్చు అంతే. ఇక ఎవరు ముందు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది ఆ భాగ్యం. మళ్ళీ తర్వాత మాకు ఇవ్వండి అంటే ఇంక అది పోయిందట్లే. చూసుకోండి బాబు, 507 శివలింగం. ఓం యజుఃపాద భుజాయ నమః. 508 ఓం గుహ్యాయ నమః. ఇగో వీళ్ళిద్దరికి కూడా ట్రయాంగిల్లో వచ్చింది. అంటే వీళ్ళిద్దరిలో ఎవరెవరు పెట్టుకోవచ్చు? ఓం గుహ్యాయ నమః, గుహ్య శివలింగేశ్వరుడు, ప్రకాశ శివలింగేశ్వరుడు. ఓం ప్రకాశాయ నమః. 509 వీళ్ళకు కూడా ట్రయాంగిల్ వచ్చింది, వీళ్ళిద్దరిలో ఒకరు పెట్టుకోవచ్చు. ఓం ప్రియాయ నమః, ప్రియ శివలింగేశ్వరుడు, హర శివలింగేశ్వరుడు. 516 ప్రియ శివలింగేశ్వరుడు, 18 శివలింగం, హరాయ నమః. వీళ్ళిద్దరికీ ఒక అవకాశం ఉంది, చూసుకోండి. ఇక శివలింగాలు గట్టు మీద వరుసగా ఇట్లా ఉంటాయి, 1 2 3 4 అని ఉంటాయి. ఆ శివలింగాల మధ్యలో వస్తుంది శ్రీచక్రం. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇద్దరికి అవకాశం ఉంటుంది. అంటే వాడైనా పెట్టుకోవచ్చు, వీళ్ళైనా పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకరికి అవకాశం ఉంటుంది. 723 శివలింగం. ఓం నరాయ నమః. 724 ఓం మహాగీతాయ నమః. వీళ్ళిద్దరికి అవకాశం ఉంది, ఎవరెవరు పెట్టుకోవచ్చు? 724 ఓం మహాగీతాయ నమః. 725 ఓం మహానృత్యాయ నమః. చూసారా బాబు, 724కి రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? 1 2 3 ఈ మధ్యలోనే పెట్టుకోవచ్చు, ఈ మధ్యలోనే పెట్టుకోవచ్చు. అంటే మీకు మూడు వచ్చినాయి, అంటే మీకు రెండు స్థానాలు ఉన్నాయి. ఎవరికి? 724 మహాగీతాయ నమః. ఓం అప్సరోగణ సేవితాయ నమః. 726
727 ఓం మహాకేతవే నమః. వీళ్ళకు మధ్యలో శివలింగం పెట్టుకోవచ్చు. ఎవరో ఒకరు ఓం మహాదాతవే నమః 729 728 ఇది మహాదాతవే నమః 729 ఓం నైకసానుచరాయ నమః. వీళ్ళిద్దరూ లింగం పెట్టుకోవచ్చు మధ్యలో. ఓం నైకసానుచరాయ నమః. చూడండి 729కి రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు మిడ్లో ఉంది ఇది 729 730 ఓం చలాయ నమః. వీళ్ళిద్దరిలో ఒకరు పెట్టుకోవచ్చు. 731 ఓం ఆవేదనీయాయ నమః. 732 ఓం ఆదేశాయ నమః. వీళ్ళిద్దరూ ఒకటి పెట్టుకోవచ్చు. ఈ రకంగా మీకు బంగారు శివలింగ మందిరంలో మూడు సైడ్లలో ఒక సైడ్లో గణపతి అంటే విగ్రహం సాకారమూర్తి ఒకటి, సైడ్కి వచ్చిన లింగ శ్రీచక్రాలు 11, ఆపోజిట్ వచ్చినవి 4, ట్రయాంగిల్లో వచ్చినవి 4, రెండు లింగాల మధ్య వచ్చినవి 6, మొత్తం 26 మీకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చదివానో మీరు చక్కగా చూసుకోండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి నేను చెప్పినటువంటి సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైతే నేను పేర్లు చదివానో వాళ్లకు ఛాన్స్ ఉంది, శ్రీచక్రాన్ని పెట్టుకునేటువంటి ఛాన్స్ ఉంది. మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇద్దరికి అవకాశం ఉంది అన్నప్పుడు నేను మీరు ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళకే వస్తుంది. తర్వాత మళ్ళీ నాకు ఛాన్స్ లేదండి అంటే మనం ఏం చేయలేం దానికి, ఇంకా వాళ్ళకి వేరే చోట వస్తుంది. ఈ రకంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క సన్నిధానం చూస్తాను బాబు, చూసి అలైన్మెంట్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి మీకు ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ సన్నిధానం పూర్తి అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ ఇస్తాను, అప్పుడు పీడిఎఫ్ చూసుకోండి. ఎందుకంటే ఒక సన్నిధానం పూర్తి అయితే కానీ మాకు కూడా దాని మీద అథెంటిక్గా తెలుస్తుంది ఏంటన్నది. ఇప్పుడు ఇంతవరకు పక్కా ఇది, ఎందుకైనా మంచిది మొత్తం సన్నిధానం పూర్తయినాకనే మీకు పీడిఎఫ్ ఇస్తాం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు, చూసారా? చాలామంది దాతలు శివలింగాన్ని పెట్టారు, ఓ పని అయిపోయింది బాబు అని ఇంట్లో హాయిగా ఉన్నారు. సరే, జరగవలసిన ఆరాధనలు జరుగుతున్నాయి ఇక్కడ. మరి కనీసం మీ శివలింగం పేరేంటి ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీచక్రానికి కూడా మీకు నేను పేరు ఇస్తాను. ఫస్ట్ పేరు ఓం స్థిరాంబాయై నమః. గణపతి స్వామి పక్కన వస్తుంది శ్రీచక్రం, స్థిరలింగేశ్వరం పక్కన వస్తుంది శ్రీచక్రం. మరి గణపతి పక్కన వచ్చిన శ్రీచక్రానికి ఒక నామం, స్థిరలింగేశ్వరుడు మధ్యలో ఉన్నాడు. శ్రీలింగేశ్వరుడు ఇట్లా ఉన్నాడు, గణపతికి స్థిరలింగేశ్వరుడు మధ్యలో ఉంది అమ్మ. కాబట్టి ఆమె పేరు ఫస్ట్ పేరు ఏంటంటే ఓం స్థిరాంబా. శ్లోకం వచ్చేస్తుంది మీకు, స్థిరాంబా కనక దుర్గాంబా. ఇగో నా ఫస్ట్ లింగం పేరు ఏందయ్యా అంటే శ్రీచక్రం పేరు స్థిరాంబా, స్థిరలింగేశ్వరుడు స్థిరమ అంబ, అంబా స్థిరాంబ. కాబట్టి నేను చెప్పాను కదా, నేను రచించినటువంటి ఆదిపరాశక్తి స్తోత్రం కూడా మొత్తం శ్రీచక్రమయంగా చేస్తాను దాన్ని. ఇంకా మహాపీఠంలో ఎవరు శ్రీచక్ర ఆరాధన చేసినా మీరు ఈ ఆదిపరాశక్తి నామాలతో చేస్తారు. చూశారా బాబు, మనం ప్రతిష్టాపన చేస్తాము, ఏదో కొంతకాలానికి వెళ్ళిపోతాం, మరి ఏం జరుగుతుంది? ఇగో నీ యొక్క శ్రీచక్రం పేరు మీద అక్కడ కుంకుమార్చన జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి.
కాబట్టి ఇది మంచి అవకాశము, యూటిలైజ్ చేసుకోండి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక పంచలోహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంపెనీస్ బాసులందరూ వస్తున్నారు. ఈరోజు రేపు టాక్స్ ఉంటాయి నాతోటి. వాళ్ళకు ఒక్కొక్కరు కొటేషన్ ఇస్తారు, వాళ్ళ క్వాలిటీ, కాస్ట్, టైము, సప్లై ఆఫ్ టైమింగ్, ఇవన్నీ 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. ఇంకా మరి అమ్మ ఎలా డిజైన్ చేస్తుందో తెలియదు. కొన్ని ఏమైనా కృష్ణశిల, కొన్ని పంచలోహాలు వస్తాయా, లేకపోతే అన్ని పంచలోహాలు వస్తాయి తెలియదు. 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ లోపల మీరు చక్కగా మీ యొక్క సేవలు మీరు చేసుకోండి. ఇప్పుడు ఏదైతే నేను పేర్లు చదివానో, మీరు షార్ప్గా ఉండాలా, ఫాస్ట్గా ఉండాలా. ఆలస్యం అమృతం విషయం. ఇప్పుడు 2 లింగాలు ఉన్నాయి చెప్పాను కదా మీకు, అది ఎవరో బుక్ చేసుకున్నారు, నీకు ఛాన్స్ పోయింది. ఇంకా దానికి మనం ఏం చేయలేము.